స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్నారు బీఎస్పీ పార్టీ ఏపీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు. నెల్లూరులో జరిగిన బీసీ కులగణన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయంగా రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సమగ్ర కులగణన అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ఎక్కువ ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారన్నారు. ఈ రోజున సూపర్ సిక్స్ గురించి వేగంగా అడుగులు కదపడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కొన్ని స్కీమ్స్, కొన్ని సూపర్ సిక్స్ ఆర్డర్స్ ఇచ్చారు, కొన్ని ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే నిధులు లేవని చెప్పి చెప్తున్నారు. మరి హామీలు ఇచ్చే ముందు నిధులు ఉంటాయో ఉండవో మరి అంత ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి తెలియదా? సరే, అది అక్కడ పెడదాం, దాని తర్వాత ఆలోచిద్దాం. నిధులు అవసరం లేని డిమాండ్లు, కులగణన డిమాండ్, దీనికి ఏం ఖర్చు కాదు, డిపార్ట్మెంటల్ చేసే పని మాత్రమే.